ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భరించలేని భారాన్ని మోసి గోరుముద్దలు పెట్టి పెంచి నీ సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ నీ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేస్తుంది అమ్మ. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని ప్రగాఢంగా నమ్మి మేము చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఈ లఘు చిత్రం. హలో అమ్మా, నేను మొబైల్ తీసుకోవాలనుకుంటున్నామ్మా. అర్జెంటుగా 20,000 డబ్బులు కావాలమ్మా. ఇప్పటికిప్పుడు 20,000 ఎక్కడి నుండి తీసుకుని రావాలి కన్నా నువ్వేం చేస్తావో ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదుమ్మా. సాయంత్రంలోపు డబ్బులు కావాలి. మనం ఏదో కూలి పని చేసుకుని బ్రతికేవాలమ్మా. నా కుటుంబం గడవడమే కష్టం. అలాంటిది 20,000 ఎక్కడి నుంచి వస్తాయి కన్నా డబ్బులు అడిగితే నీతి మాటలు చెప్తావు కదమ్మా. కొడుకు కోరిక తీర్చలేని తల్లి విను ఒక తల్లివా. ఫోన్ పెట్టేమ్మా ముందు. అమ్మతో కోపంగా మాట్లాడుతున్నావు ఏంటో లేరా? మొబైల్ తీసుకోవాలి, 20,000 ఇవ్వమంటే మనం చేసేది కూలి పని నాన్న. 20,000 ఎక్కడి నుండి వస్తాయి అని నీతి మాటలు చెప్తుంది. నీకు నాన్న లేరు కదా? లేర్రా. అమ్మ కూలి పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది కదా. అందుకే కూలి పని చేసే వాళ్ళ కడుపున పుట్టడం కంటే ఏ అంబానీకో పుట్టింటే బాగుండేది. ఎందుకురా కొట్టావు? 22 సంవత్సరాలు వచ్చాయి ఇంకా అమ్మ దగ్గర డబ్బులు అడుగుతున్నావు, సిగ్గుగా లేదు? అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పని చేస్తే ఎండలో 100 రూపాయలు వస్తుంది. అలాంటిది నీకు 20,000 ఎక్కడి నుండి తీసుకుని వచ్చిస్తుందిరా? అమ్మపై కోపడ్డం కాదురా, తను నీ భవిష్యత్తు కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించు. ఇందాక ఏమన్నావురా, కూలి పని చేసేదాని కడుపున ఎందుకు పుట్టానా? అదే కూలి పని చేస్తూ నిన్ను 9 మాసాలు మోసి జన్మనిచ్చిందిరా? తన ప్రాణం పోతున్న 57 డెల్లుల నొప్పిని భరించి నీకు ప్రాణం పోసి పదిలంగా ప్రపంచానికి పరిచయం చేసింది ఆ తల్లి. మానవ శరీరం 45 డెల్లుల నొప్పిని భరిస్తే కేవలం నీకు జన్మనివ్వడం కోసం 12 డెల్లుల ఎక్కువ భారాన్ని భరించి నిన్ను చూసిన మరుక్షణమే ఆ బాధను మరిచి నిన్ను ముద్దాడిందిరా. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. తను ఎండలో పనిచేస్తూ నిన్ను చదివిస్తుంది, అయినా అర్థం కాలేదా నీకు అమ్మ అంటే ఏంటో? అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే, ఎందుకంటే మన ఆనందంలోనే తన ఆనందాన్ని చూసుకుంటుంది ఆ తల్లి. ఎప్పుడో నీకు ఊహత లేని వయసులో నీ తండ్రి చనిపోతే ఇప్పటి వరకు నీకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది ఆ తల్లి. మరి నువ్వు నీ తల్లి జన్మనే తప్పు పట్టావు, నువ్వు ఒక కొడుకువేనా? తల్లి విలువ తెలియని వాడితో నేను స్నేహం చేయలేను, ఎందుకంటే తల్లి ప్రేమనే తప్పు పట్టినవాడు స్నేహాన్ని తప్పు పట్టడం ఒక లెక్క. గుడ్ బై. క్షమించురా, క్షమించు. అమ్మ విలువ తెలియక నేను నోటికొచ్చింది మాట్లాడాను. కానీ నువ్వు మాత్రం ఒక అన్నలా నా కళ్ళు తెరిపించావురా. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నేను నిన్ను క్షమించడం ఏంట్రా? ఇదే మాట వెళ్ళి అమ్మ కాళ్ళ మీద పడి చెప్పు, నీ జన్మ ధన్యమవుతుంది.
Please do subscribe. For more interesting updates, click on the bell icon.